కమ్యూనిస్టులు చాలా స్ట్రాంగ్గా పోరాడాల్సిన సమయం ఇదంతా. అనుకున్నంత స్థాయిలో కమ్యూనిస్టులు పోరాడడం కాదు కదా, వాళ్ళు ఇంకా బలాన్ని తగ్గించుకుంటున్న సందర్భం ఉంది. దీన్ని ఎట్లా చూడాలి, ఎటువైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు? నో, కమ్యూనిస్టులకు గ్రౌండ్ రెండు కారణాల వల్ల పోయింది దేశంలోనే. ఒకటి, వాళ్లకు ఒక వెల్ఫేర్ సిద్ధాంతం లేదు. ఎన్నికల రంగాన్ని మనం చేతికి తీసుకోవాలి, మనదంటూ ఒక వెల్ఫేర్ వ్యవస్థను ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీల కంటే మనం ఎక్కువ ముందు పెట్టాలనేది వాళ్ళకి లేదు. లేనప్పుడు అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పెట్టిన వెల్ఫేర్ వ్యవస్థ ముందు వాళ్ళు నేషనల్ లెవెల్లో నిలబడలేకపోయారు. వాళ్ళు చెప్పే విప్లవం వచ్చేది కాదు, ప్రజలు దాన్ని నమ్మేటోళ్ళుగా ఇప్పుడున్న పరిస్థితులు. తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. కొంత టీమాస్ బిఎల్ఎఫ్ వచ్చినప్పుడు మేము వెల్ఫేర్ ఎజెండా వర్కౌట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన ఎన్నికల్లో బిఎల్ఎఫ్ అది మేము ప్లాన్ చేసిన దాంట్లో రైతు బంధుతో పాటు కూలిబంధు పథకం ఉండాలని పెట్టాం. ప్రతి కూలికి 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలి అని. అది కమ్యూనిస్టులు బలంగా డిమాండ్ చేసి దాని మీద పోరాటం చేసి ఉంటే బాగుండే. తర్వాత గ్రామాన బహుజన బువ్వ క్యాంటీన్లు పెట్టాలన్నాం. 3 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకు లంచ్ ఇవ్వాలన్నాం. అది ప్రజల్లో చాలా అట్రాక్షన్ వచ్చింది దానికి. కానీ కమ్యూనిస్టులకు కూడా ఇష్టం లేదు. సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఈ వెల్ఫేర్ ఇదంతా, ఇది మేము విప్లవం గురించి ఆలోచిస్తాం కానీ ఈ వెల్ఫేరిజం ఇవ్వడం అనేది పెట్టుబడిదారుల లక్ష్యమని వాళ్ళు మొత్తం వెనక్కిపోయారు. కనుక ఆ మాత్రము పబ్లిక్ మీటింగ్లలో ఉండే రెస్పెక్టబిలిటీ కూడా, అరే ఇప్పుడు వీళ్ళు కేవలము ఏదో ఆఫీసుల చుట్టూ, తర్వాత ఎవరి వెజిటేషన్లు మొదలైతే వాళ్ళ రోడ్ల మీదకి పోయి 4 దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కి పోయి పోవుడు తప్ప ఒక నిర్దిష్టమైన ఎన్నికల కార్యక్రమం లెఫ్ట్ పార్టీలకు లేదనేది నాయకుల లోపమా, ఇప్పుడున్న నాయకుల లోపం అంటారా? బేసికల్లీ పార్టీ నిర్మాణాల లోపం అది. వాళ్ళకు కమ్యూనిజం అంటే కేవలం విప్లవం అనుకుంటున్నారు. మావోయిస్టులు ఏమో అడవులలో ఉండి తుపాకులతో కొట్లాడి రాజ్యాధికారానికి రావాలి. వీళ్ళేమో ప్రస్తుతానికి ఎన్నికల రంగంలో ఉండాలి, వీలైనప్పుడు సాయుధ పోరాటం చేయాలని సిపిఐ సిపిఎం కూడా అనుకుంటున్నాయి. ఇది సాధ్యం కాని పని. సిపిఐ అయితే అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్, దాన్ని ఇప్పుడు ఎవరు నమ్మరు. నారాయణ ఎన్నిసార్లు రోడ్డు మీద అరిసినా టీఆర్ఎస్కు మొన్న ఎన్నికల్లో సపోర్ట్ చేసి ఈ ఆర్టీసీ సమ్మెలో అడ్డం తిరిగి కూర్చుంటా అంటే ఆయన తీసుకుపోయి ఈ లోపల పెడతారు. కానీ ఏమైపోయింది, టీమాస్ చైర్మన్గా మీరు వ్యవహరించారు, అసలు టీమాస్ ఎట్టుపోయింది, ఎలక్షన్స్ కోసమే పెట్టారు అన్నట్టుగా మారిపోయింది? నామినల్గా ఉంది, కొన్ని గ్రూపులు ఇండివిజువల్స్ ఒక పౌర హక్కుల మేధావి ఫామ్లో మేము చేయగలిగే చేస్తున్నాము. ఇట్స్ అ వెరీ లిమిటెడ్ యాక్టివిటీ. పౌర హక్కుల యాక్టివిటీ ఎంత ఉంటుంది, నా రైటింగ్స్, నా ఇది. అయితే కమ్యూనిస్టుల పట్ల ఆనాడు పూర్తిగా సిపిఎం అగ్రనాయకత్వం పట్ల పూర్తిగా నమ్మకం లేదు నాకు. జై భీమ్ లాల్ సలాం నినాదం వచ్చింది. కమ్యూనిస్టులు ఒక ప్రత్యామ్నాయ ఎన్నికల రాజకీయ శక్తిగా ఎదగగలిగే పరిస్థితి లేదు. బెంగాల్లో వాళ్ళు వెల్ఫేర్ ఎకానమీని అర్థం చేసుకోక, లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ను అర్థం చేసుకోక, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంగ్లీష్ మీడియం నేను గవర్నమెంట్ స్కూల్లో పెడతానన్నాను. సరే, నేను దాని గురించి మాట్లాడతాను తర్వాత. ఇప్పుడు కమ్యూనిస్టులకు దాన్ని వ్యతిరేకిస్తున్నందువల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మేము ఎన్నికల్లో ఇంగ్లీష్ మీడియం కావాలని నినాదం పెట్టాం. అప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడు కూడా ఓపెన్గా ఈవెన్ వీరభద్రం గారు కూడా ఇంగ్లీష్ మీడియం తెచ్చి పెడతాము అని పబ్లిక్ మీటింగ్లలో నిలదీసి ఆయన ఎప్పుడు చెప్పలే. నేను చెప్పేవాడిని, మేము వస్తే ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తాము. అంటే వాళ్ళకు ఆ ఇష్టం లేదు. అది వాళ్ళ కేంద్ర కమిటీకి పొలిట్ బ్యూరోక్రాట్ అసలు ఇష్టం లేదు. ఎందుకంటే బెంగాల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ముంచేశారు. దీనివల్ల కమ్యూనిస్టులు ఇప్పుడు ఎన్నికల రాజకీయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ నిర్మాణ శక్తిగా ఉండలేరు. వాళ్ళు ఏదో చిన్న ఉద్యమ శక్తిగా, ఎవరో ఉద్యమం స్టార్ట్ చేస్తే రోడ్ల మీదకి వచ్చి కాసేపు ఉండిపోతే తప్ప, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎన్నికలు ఎదగాలి అంటే సోషలిస్ట్ వెల్ఫేర్ సిద్ధాంతాన్ని వాళ్ళు ఒకటి ప్రతిపాదించాలి. అది లేదు. కానీ గతంలో మీరు ఇట్లా మాట్లాడి కమ్యూనిస్టులకు కొంచెం దూరం అయినట్టున్నారు.
దూరం దగ్గర అనే ఇష్యూనే కాదు, వాళ్ళకి దగ్గర అయితే నాకు వచ్చే పదవులు ఏముంటాయి, వాళ్ళకి దూరం అయితే నాకు వచ్చే నష్టం ఏముంటుంది. ఇప్పుడు ఈ మధ్యనే రాశాను నేను, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అంతా హిందూవాదంలో ఉన్నదా లేదా, ఎట్లా ఎట్లా దీన్ని కోట్ చేస్తారు, ఎట్లా మీరు విశ్లేషిస్తారు? వాళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన కమ్యూనిస్ట్ నాయకులు కానీ లేదా వైశ్య కుటుంబంలో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ చిన్నప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఏం పుస్తకాలు చదువుకున్నారు? మాలాగా ఏదో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పశువుల కాపరికం లేదా ఉత్పత్తి రంగంలో పనిచేసి వచ్చిన వాళ్ళు గారు, వాళ్ళు రామాయణ మహాభారతాలు చిన్నప్పటి నుంచి సంస్కృతంలో చదువుకొని వచ్చిన బాపత. సీతారామ యేచూరి ఏం చదువుకొని వచ్చాడు? ఎప్పుడు చూసినా రామాయణ మహాభారతాన్ని కోట్ చేస్తున్నాడు. ఎందుకు? చిన్నప్పుడు ఆయన మెదడులో అది ఎక్కించారు. అది ఎక్కించాక బీజేపీ హిందూవాదం ఒక రకంగా ఉండొచ్చు, కమ్యూనిస్ట్ నాయకుని హిందూవాదం ఒక రకంగా ఉండొచ్చు, కానీ టోటల్ సెక్యులరిజము అథేయిజం కూడా వాళ్ళల్లో ఉండదు, లేదా ప్రత్యామ్నాయ స్పిరిచువల్ డెమోక్రసీ ఉన్న ఆధ్యాత్మిక విలువలు కూడా వాళ్ళల్లో కనపడవు. కనుక వాళ్ళు మారుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. తర్వాత వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే మన త్రిపుర ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టలేదు అని అడిగాను నేను, మీ దగ్గర ఎందుకు పెట్టలేదు? తర్వాత మీరు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు అంటే మేము రిజర్వేషన్ నమ్మమన్నాడు. మీరు పోలిట్ బ్యూరోలో ఒక్క ఎస్సీ ఎస్టీని కూడా ఎందుకు తీసుకోవట్లేదు, మేము మెరిట్ మీదనే తీసుకుంటామన్నాడు. నేను వెంటనే వ్యాసం రాసిన, ఎన్నికలకు ముందే రాసిన. అది ఈ ఆలోచన ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేయరు, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు, వీళ్ళంతా ఇంగ్లీషే మాట్లాడతారు పోలిట్ బ్యూరో కమిటీలలో సెంట్రల్ కమిటీలలో, దళితుల్ని బీసీలని ఆ ఇంగ్లీష్ ఎదగా ఇంగ్లీష్లోకి రాకుండా చూస్తారు. కమ్యూనిస్టులే కదా సామాజిక న్యాయం గురించి ఎక్కువగా మాట్లాడేది. కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడారండి? 1990లో మేము మండల్ కమిషన్ గురించి పోరాడుతున్నప్పుడు వీళ్ళు వద్దని చెప్పిన వాళ్ళు మండల కమిషన్ వ్యతిరేకించారు. ఆనాడు ఎస్ఎఫ్ఐలో కూడా అగ్రకుల పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే కమ్మారెడ్డి పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా రిజర్వేషన్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు కదా. శూద్రులను నేను కమ్మారెడ్డిలు చెడు చేశారని అనట్లే, వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళు కూడా బ్రాహ్మణిజంలో వాళ్ళకి ఏమి రోల్ లేదు, వాళ్ళు తిరుపతి గుడిని ఏమి నడపట్లేదు, కానీ వాళ్ళు వెంకయ్య నాయుడు లాగానే ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఆ హిందూయిజంను రిఫార్మ్ చేయలేరు, ప్రత్యామ్నాయ ఆలోచన అభివృద్ధి ప్రజలకు రానివ్వరు, ఇంగ్లీషు విద్య రానివ్వరు, తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారు. ఇది ఎట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రామకృష్ణను ఈయన మధుని నిలదీస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు మీ పిల్లలు ఎక్కడ చదివారు? దీనికి సమాధానం లేదు. కార్యకర్తలందరూ తెలియదా మనం ఇంగ్లీష్ మీడియం పిల్లల స్కూళ్ళలో పెట్టారు వాళ్ళ పిల్లలు, కొన్నేమో వాళ్ళకి సింపథైజర్ స్కూళ్ళు ఉన్నాయి, కొన్నేమో డబ్బు పెట్టి చదివిస్తున్నారు. అంటే నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఊళ్ళే కార్మిక వర్గము రైతాంగము రైతు కూలీలు ఇంగ్లీష్ వద్దా? సో మీరు టీమాస్ చైర్మన్గా ఉన్నారు, బిఎల్ఎఫ్ ఏర్పాటైంది, ఆ తర్వాత ఎలక్షన్స్లో ఘోర ఓటమి పరిస్థితి వచ్చింది, దీని తర్వాత వాళ్ళు కూడా ఒక సమావేశం సమీక్ష పెట్టుకొని ఇది తప్పుడు నిర్ణయం అన్నట్టు భావించినట్టున్నారు ఏదో ఒక సందర్భం? వాళ్ళు ఆ సమీక్ష జరగకముందే వాళ్ళ పోలిట్ బ్యూరో బిఎల్ఎఫ్ ఎక్స్పెరిమెంట్ తప్పని ప్రకటించింది. రివ్యూ సమావేశంలో అరే మొదటి ఎక్స్పెరిమెంట్ అది, ఎప్పుడు బిఎల్ఎఫ్ ఎప్పుడు ఫామ్ అయింది, టీమాస్ ఎప్పుడు ఫామ్ అయింది? టీమాసు సెప్టెంబరు 1917లో ఫామ్ అయింది, బిఎల్ఎఫ్ 17 ఎండ్లో ఫామ్ అయింది, 18లో ఎన్నికలు వచ్చినాయి సడన్గా. ఈ ఎన్నికల్లో మొత్తము ఓట్లు వస్తాయని ఎట్లా అనుకుంటాం? కానీ అన్ని పోటీ చేయగలిగే క్యాండిడేట్స్ వచ్చిండ్రు, 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళే బీసీలు ఎస్సీలు, సిపిఎం పట్ల గౌరవంతో ఉన్నారు, వాళ్ళు నిరాశపడలే, రివ్యూ మీటింగ్లో మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఎవరికి రాలేదు, మనకు రాలేదు, ఎందుకు వరి కావాలి? సిపిఎం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వచ్చేవా? బెంగాల్లో వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ రాలే, ఇక్కడ కేరళ తప్ప. అంటే కంచాయిలయ్య అంబేద్కరిజంలో అంబేద్కర్ దీనిలో పడి
కమ్యూనిస్టులు కూడా కొట్టుకుపోయారన్న ఒక చర్చ జరుగుతుంది బయట. అంటే వాళ్ళు వాళ్ళ పోలిట్ బ్యూరో లెటర్లోనే ఏమనుంది, కంచె హైలయ్య మొత్తము తెలంగాణ పార్టీని అంబేడ్కరిజంలోకి లాగుతున్నాడు, ఆయన మార్క్సిజం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలను దూరం చేసే ఎజెండాతో ఉన్నాడు, కనుక మనం అటువంటి ట్రాప్లో పడొద్దు అని రాశారు. అది మెన్షన్ చేసి పోలిట్ బ్యూరో, పోలిట్ బ్యూరో లెటర్లోనే రాశారు. నేనది ఏంది అంటే, మీరు అంబేడ్కర్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మరి మరి అటువంటిప్పుడు సీతారామ యేచూరి చిన్నపిల్లగాడ నాతో వేదికల మీద జై భీమ్ లాల్ సలాం అని నినాదం ఎందుకు ఇచ్చాడు? నేను తీసుకుపోయి పిప్పరమెట్ నోట్లో పెట్టి ఇప్పించానా? లేదా నీల్ లాల్ జిందాబాద్ అని నినాదం ఎందుకు ఇచ్చారు? నేనేమి ఐస్ క్రీమ్ కొనిచ్చి ఇప్పించానా? ఇది ఏమి మాట్లాడుతున్నారు? ఎస్, మేము అంబేడ్కర్ వాదులు, నేను మార్క్సిజంలో పుట్టి పెరిగినోడ్ని, ఈ అగ్రకుల బ్రాహ్మణిజం కమ్యూనిజంలో ఉన్నదనే కదా నేను బయటకు వచ్చి నా రచనలన్నింటినీ చేశాను. వైఎం నాట్ హిందూ, పోస్ట్ హిందూ ఇండియా, బఫెలో నేషనలిజం. మీకు బఫెలో నేషనలిజం అనే సిద్ధాంతం పట్ల గౌరవమే లేదు, నలుపు పట్ల గౌరవం లేదు మీకు. మీరు ఇప్పటికీ నల్ల జెండాలు పెట్టుకొని ప్రొటెస్టాల్లో తిరుగుతారు, నాకు తెలియదా అది? నేను కాంప్రమైజ్ కాలే ఎక్కడ. వాళ్ళు మనం కలిసి పనిచేద్దాం అన్నా. ఎస్, కమ్యూనిస్టులు అంబేడ్కరైట్లు మార్క్స్ అంబేడ్కర్ను ఒక దగ్గర పెట్టి పనిచేయించడం అనేది ఈనాటికి నేను వ్యతిరేకం కాదు. మార్క్స్ ఇదే ఈ ప్రపంచానికి ఒక వెల్ఫేర్ సిస్టమ్ని ఇచ్చాడు. ఆయన లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు ఉండేటి కావు, ఆయన లేకపోతే రైతు బంధు పథకాలు ఉండేటి కావు, ఆయన లేకపోతే కూలి బంధు పథకాలు ఉండేటి కావు, ఆయన లేకపోతే ఈ పెళ్లి కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ ఎక్క ఈ వెల్ఫేర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కార్ల్ మార్క్స్ నుంచి వచ్చింది ప్రపంచంలో. కనుక అంబేడ్కరు కుల నిర్మూలన, రిజర్వేషన్స్, భూమి పంపకము, భూమి కేంద్రీకరణ, రాజ్యం చేతిలో భూమి, ఇవన్నీ ఆయన ఇచ్చాడు. అంటే ఇప్పుడున్న కమ్యూనిస్టు నాయకులు అంబేద్కర్ని నమ్మట్లేదా? పూర్తిగా సిపిఎం అయితే యాంటీ అంబేడ్కర్, ఐఎమ్ స్పష్టంగా చెప్తున్నాను. మీరు చాలా సీరియస్ అలిగేషన్ పెడుతున్నారు. సీరియస్ ఇష్యూ అది, వాళ్ళ పోలిట్ బ్యూరో రెజల్యూషనే యాంటీ అంబేడ్కర్, దేర్ఫోర్ యాంటీ దళిత్. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అంబేడ్కర్ కార్ల్ మార్క్స్ ఒకటైతే అంబేడ్కరిజం ఓవర్టేక్ చేస్తుందని. అంటే కార్ల్ మార్క్స్ ప్రపంచంలో అంత బలహీన పడి ఉన్నాడా? వాళ్ళు మార్క్సిస్టులని కూడా నేను అనుకోవట్లా, అంత నెగటివ్గా ఉన్నారు వాళ్ళు. కేవలము సిపిఎం పోలిట్ బ్యూరో బ్రాహ్మణిజం నేతృత్వంలో ఆపరేట్ చేస్తుంది, నాకు అనుమానం లేదు. అందుకే ఒక్క ఎస్సీ ఎస్టీని పోలిట్ బ్యూరోలోకి రానివ్వట్లేదు. ఇది 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 ఎట్లా సహిస్తాం? ఈ వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ ఎజెండానే అది కదా, మీరు రానివ్వట్లేదు అని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరగడం కోసం మేము పోరాటం చేస్తున్నాం అని అంటున్నారు. ఎజెండా ఎట్లయితుంది? దానిలో భాగంగా బిఎల్ఎఫ్ ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళ పోలిట్ బ్యూరో అని అంటున్నారు కదా. ఇప్పుడు రఘు ఇష్యూ ఏంది అంటే, నువ్వు పోలిట్ బ్యూరోలో ఒక ఎస్సీ ఎస్టీని తీసుకుంటే, అంటే ఇంత పెద్ద రాష్ట్రాలను పరిపాలించిన మీకు ఒక్క ఎస్సీ ఎస్టీ కూడా క్వాలిఫైడ్ పోలిట్ బ్యూరోలకు రాగలిగే లీడర్ ఎందుకు ఎదగలే, ఎదగనివ్వలే మీరు? ఒకవేళ పోలిట్ బ్యూరోలో రాకుండా రేపు జనరల్ సెక్రటరీ ఎట్లయితారు? సిపిఐ రాజాను జనరల్ సెక్రటరీని చేసింది ఇవాళ. ఎందుకు? ఆయన మెరిట్ చేయ ఆయన 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 కెపాసిటీస్తో ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు? సెంట్రల్ కమిటీలోకి వచ్చాడు. సెంట్రల్ కమిటీ నుంచి వాళ్ళ పాలసీ నిర్ణయ సెక్రటేరియట్లోకి ఎదిగాడు, అక్కడి నుంచి సెక్రటరీ అయ్యాడు. మీరు పోలిట్ బ్యూరోలకే రానివ్వట్లేదు, రానివ్వకుండా సెక్రటేరియట్ కట్ట తీసుకుని. అంటే ఎవరో ఒకరు నాయకులు ఉండి ఉండొచ్చు, మీరు మొత్తం సిపిఎంనే ఒక గాడిన కట్టేస్తే ఎట్లా? సిపిఎమే కదా ఇప్పుడు పెద్ద బిగ్గెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం దేశంలో. ఎవరు దీన్ని ఇది దీన్ని నడిపిస్తున్నారని మీరు? ప్రకాష్ కరత్, సీతారాం యేచూరి యాంటీ దళిత్ యాంటీ ట్రైబల్ స్టాండ్తో ఉన్నారు. వాళ్ళిద్దరే నాయకులు ఇప్పుడు, మిగతా వాళ్ళంతా అన్నోన్ నేమ్స్, ఇంకొకరిని ఎదగనివ్వరు వాళ్ళు. అరే బీజేపీలో వందలాది లీడర్లు కనపడతారు నీకు, మీడియాలో కనపడతారు, టీవీ ఛానళ్ళు కనపడతారు, కాంగ్రెస్లో కనపడతారు. సిపిఎంలో 2-3 ఎఫ్ఎస్లే ఎందుకు ఉంటాయండి? మీరు మీరు కనీసం చైనా పార్టీ మోడల్ అన్న పెట్టుకోరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్? వాళ్ళు మీడియాలకు రానివ్వరు, మీరే ఉంటారు. ఒక్క దళిత్ కూడా స్పోక్స్ పర్సన్ కాడ నేషనల్ లెవెల్లో టీవీ ఛానళ్ళల్లో? మేము పోయి వాళ్ళని డిఫెండ్ చేస్తేనేమో వాళ్ళు మమ్మల్ని నమ్మరు. బీజేపీలో దళితులు మాట్లాడట్లేదా? బీజేపీలో ముస్లింలు మాట్లాడిస్తున్నారు వాళ్ళు.
మీరేం చేస్తున్నారు? మీ దాంట్లో ఒక ముస్లిం స్పీకర్ ఉన్నాడు, ఒక దళిత్ స్పీకర్ ఉన్నాడు, ఒక ఆదివాసీ స్పీకర్ ఉన్నాడు, ఒక ఓబీసీ స్పీకర్ ఉన్నాడు, అంతా మీరే. అంటే ఇప్పుడు సీతారాం యేచూరి రింగ్ 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 దేశం అంతా తిరిగితే పార్టీ పెరుగుతుందా? ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు. ఆయన ఉంటాడు, బృందా కరత అని ఉంటాడు, ఆ వెనక ప్రకాష్ కరత, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. 15 ఏళ్ళు పార్టీ జనరల్ సెక్రటరీ, నీ పబ్లిక్ ఫేస్ ఏది అంటున్నా నేను. మాలాంటి మేధావులనేమో మీరు వెనక తిరిగి జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీలో, హైదరాబాద్ యూనివర్సిటీ మీరు బదనాం చేస్తారు. మేమేమో మొత్తము అన్నిటికీ సిద్ధపడి మేము బీజేపీతో, ఆర్ఎస్ఎస్తో జీవితాంతం పోరాడతాం. మీరేమో వాళ్ళతో రాజీ పడతారు. ఎక్కడ రాజీ పడ్డారు? మొత్తం రాజీనే. బ్రాహ్మణిజమే ఏకకూటమి. బ్రాహ్మణిజం టోటల్గా కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్తో రాజీ పడ్డారు కొంతమంది. టోటల్గా ఒక్క బుక్ చూపెట్టండి ఆర్ఎస్ఎస్ మీద సీరియస్గా, వాళ్ళు నేను రాసింది చూపెడతా. బీఫ్ మీద, బీఫ్ ఇష్యూ మీద వాళ్ళు మొత్తం రాజీ పడి కూర్చున్నారు. మనం బీఫ్ తినొద్దు అంటే బీఫ్ ఫుడ్ పోతే, అరే 65% పీపుల్ ఫుడ్ పోతుంది. ఈ ఆహార నియమాల మీద పోరాటం చేసింది కమ్యూనిస్టులే కదా. ఎప్పుడు చేసిండ్రు? ఎక్కడ బీఫ్ పెట్టిండ్రు? వాళ్ళ మీటింగ్లో పెట్టిండ్రా? ఏ మీటింగ్లో పెట్టలేదు. పెట్టలేదు. వాళ్ళు పెట్టారు. వాళ్ళు చికెన్, మటన్ అందరూ యాక్సెప్ట్. శూద్ర ఫుడ్ అది, అది దళిత ఫుడ్ కాదు కదా, అది ఆదివాసీ ఫుడ్ కాదు కదా. రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉందా? రాష్ట్రంలో ఇప్పుడు వీరభద్రము, రాములు, రైట్, శ్రీ వెస్లీ, శ్రీరామ్ నాయకు, తర్వాత నాగయ్య, వీళ్ళందరూ దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక తహతా ఉన్నది. వీరభద్రం ఒక స్టాండ్ తీసుకున్నారు. ఐ అప్రిషియేట్. ఆయన కమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా జెన్యున్గానే స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వీళ్ళు గందరగోళం చేసి పెట్టారు. అది ఎవరు వ్యతిరేకించారు? సీతారాం యేచూరి. సీతారాం యేచూరి ఇక్కడున్న మెంబర్స్ మెజారిటీ స్టేట్ కమిటీ వాళ్ళ దీనికి అనుకూలంగా ఉంది. ఇక్కడ సీతారాం యేచూరి, ప్రకాష్ కరత్ మొత్తం అడ్డం తిప్పారు. రాఘవులు, అరే రాఘవులు ఎట్లానండి, ఆయన ఏం కమ్యూనిస్ట్ నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకటి, ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ ఇక్కడ నడుస్తుంటుంది. ఆయన ఉంటాడు అక్కడ పోయి పోలిట్ బ్యూరోలో అది తప్పని చెప్తాడు, ప్రకటన విడుదల చేస్తారు. ఎట్లా కమ్యూనిస్టులకు ఎట్లా నమ్ముతారు వీళ్ళని? మొత్తం ఎన్నికల ప్రక్రియలంతా మీరు ఉంటారు, ఒకే వేదిక మీదకి వెళ్ళి మాట్లాడతాము, అక్కడ పోయి నన్ను బదనాం చేస్తారు. ఇది రాఘవులు చెప్పకుండా ఏమైనా మీరు మీ ఏర్పాటు జరిగిందా బిఎల్ఎఫ్ కానీ? అంటే రాఘవులతో నాకేం సంబంధం? వాళ్ళ పార్టీ నిర్మాణంలో ఆయన, ఆయన పోలిట్ బ్యూరో పార్టీ అడ్వైజర్ ఇక్కడ స్టేట్ కమిటీకి. ప్రతి స్టేట్ కమిటీ మీటింగ్ ఆయన లేకుండా కాదు. ఎట్లయింది ఇదంతా? బహుజన లెఫ్ట్ పార్టీని వాళ్ళు రిజిస్టర్ చేశారు. రాఘవులకు తెలియకుండా ఎట్లా చేశారు రిజిస్ట్రేషన్? ఎట్లా కానిచ్చింది మరి మీరు? అంటే ఇంత అడ్డం తిప్పితే, అంటే ఈ నాలాంటి మేధావుల్ని మేము జీవితాంతం ఒంటరి గుండు కూడా పోరాడినాం ఒక విలువ కోసం. పోరాడిన వాళ్ళని మీరు రోడ్డు మీద బదనాం చేస్తానంటే ఎట్లా? మళ్ళీ ఏమైనా పుస్తకాలు రాశారా అయ్యలే గారు, కొత్త పుస్తకాలు ఏమైనా ఈ మధ్య? ఎందుకు నా ఆత్మకథ వచ్చిందిగా, దాంట్లో కూడా వీళ్ళ విషయం చెప్పిన నేను. ఈ విషయం కూడా ఆనాడు బాలగోపాల్ దగ్గర నుంచి, అరగోపాల్ దగ్గర నుంచి వీళ్ళంతా ఎటువంటి బ్రాహ్మణిజాన్ని ప్రాక్టీస్ చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులు ఎదగకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎట్లా చేసుకున్నారు, నేను నా దారి ఎన్నుకొని నేను ఎట్లా ఎదిగాను డీటెయిల్గా రాసిన. ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ బ్రాహ్మణిజం అనేది అన్ని రాజకీయ పార్టీలను ఎస్సీ ఎస్టీ బీసీలు అభివృద్ధి కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది ఏమో మిత్రత్వంతో జాగ్రత్త పడతారు, కొంతమంది ఏమో శత్రుత్వంతో వ్యతిరేకిస్తారు. అందుకే నేను వాళ్ళని కమ్యూనిస్టులో ఉన్న బ్రాహ్మణిజాన్ని గ్రీన్ స్నేక్ ఇన్ గ్రీన్ గ్రాస్, పచ్చగడిలో పచ్చపాములు వీళ్ళు. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉండే బ్రాహ్మణి శక్తులు పచ్చగడిలోని తెల్లపాములు, వాటిని మనం చూడొచ్చు. వీళ్ళను చూడలేము, వీళ్ళు కరుస్తే బతక.